నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు ఒక కొత్త ముచ్చట ఉంది. ఆ ముచ్చట ఏంటంటే చూద్దాం. మరి ఏపీ పగ్గాలు షర్మిలకే, ఏపీ పగ్గాలు అయితే మొత్తానికి షర్మిలకే అనే విధంగా అయితే ఒక స్పష్టం అయితే వచ్చింది వార్త అయితే. మరి తెలంగాణలో కూడా ఆల్రెడీ ఒక గడబడి నడిచింది అసెంబ్లీ ఎన్నికల ముందు. ముందు కూడా చాలా వరకు కూడా ఒక మాట మాట్లాడుకున్నారు. మరి ఎవరైతే షర్మిల ఉందో షర్మిలకు కూడా మరి ఈ పగ్గాలు అప్పగిస్తారు, కాంగ్రెస్ పార్టీలో అది ఇస్తారు ఇది ఇస్తారు, కాంగ్రెస్ పార్టీలో మరి కలుపుకుంటారు అది చేస్తారు ఇది చేస్తారు అని మస్తు మాట్లాడారు. మస్తు గప్పాలు వచ్చినాయి, మస్తు ముచ్చట్లు వచ్చినాయి, కానీ అది ఏది కూడా ఒక కొలిక్కి రాలేకపోయింది. మరి మొత్తానికి ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ మొత్తానికి ఆవిడ ఎవరైతే ఉన్నారో మరి షర్మిల గారి అన్న వైఎస్ జగన్ గారు అక్కడ ఉన్నారు. మరి వైఎస్ జగన్ ఇప్పుడైతే పాలన అయితే ఏమి అంత మామూలుగా అయితే లేదు, ఏమి అంత చేస్తున్నదైతే లేదు అనే విధంగా ఒక ఆలోచన అయితే అందరికీ వస్తున్నది. అయితే ఎందుకు ఆలోచన వస్తుందంటే అక్కడ చేసేది కూడా ఏం లేదు కాబట్టి ప్రజలు అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ నోటి నుంచి ఒక మాట అయితే డైరెక్ట్గా అంటున్నారు, చేసింది ఏమీ లేదు, ఈయన వచ్చిన తర్వాత మాకంతా డుల్లా అనే పరిస్థితి అయిపోయింది అనే విధంగా ఒక వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి ప్రజల నోట్ల నుంచి. మరి అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకటి స్పష్టమైతే ఇచ్చారు, ఒక ముచ్చట ఏం వార్త అనేది చెప్తే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ స్పష్టీకరణ, ఏపీ పగ్గాలు షర్మిలాకే ఇస్తున్నట్లుగా ఒక స్పష్టీకరణ చేసారు అనే విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆమె జగన్లా చేయరు అన్ను తాము అన్నీ తాము చూసుకుంటామని వెల్లడి. మరి ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ, మరి పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ. జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, హోదా సాధనకు ఉద్యమించాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కూడా రాహుల్ అంటున్నారు. మరి ఇక చూసుకుంటే ఆమె జగన్లా చెయ్యరు అని తాము చూసుకుంటామని వెల్లడిస్తున్నారట. మరి ఎవరైతే ముఖ్య నేతలు అగ్రనేతలు ఉన్నారో కాంగ్రెస్ అగ్రనేతలు, ఆమె అయితే జగన్ లెక్క చేయది, జగన్కి వ్యతిరేకంగా చేస్తుంది ఖచ్చితంగా, జగన్కి వ్యతిరేకంగానే ఎవరైతే ఇప్పుడు ఈ ఆల్రెడీ 5 ఏళ్ళ నుంచి పాలనలో ఉన్నారు, ఆ పాలనకి ఏం చేసిండు ఏందనేది కూడా ప్రశ్నించే తత్వం ఆమెకు ఉన్నది. ఖచ్చితంగా ఆమె లెక్క జగన్ లెక్క ఆమె చేయది, ఆమె మొత్తం ఉల్టా డిఫరెంట్గా చేస్తుంది అనే విధంగా ఈడైతే చెప్తున్నారు. అవి ఎంత డిఫరెంట్గా చేస్తుంది, మరి జగన్ లెక్కనే వేసుకొస్తుందా పరిస్థితి, మరి లేకపోతే జగన్కి వ్యతిరేకంగా ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళు కూడా అంటున్నారు, ఏమంటున్నారంటే మరి జగన్ లెక్క చెయ్యదు, అన్నీ మేమే చూసుకుంటాం, ఇగో అన్నీ తాము చూసుకుంటామని వెల్లడి, అన్నీ చూసుకుంటామని కూడా ఒక మాట అయితే చెప్తున్నారు. మరి ఢిల్లీలో ఏపీ నేతలతో భేటీ, పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ. మరి ఢిల్లీలో కూడా ఏపీ నేతలతో భేటీ చేసిరంట, మరి పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చ జరిపిదిరట. మరి ఆ చర్చ జరిపారు కాబట్టి ఆల్రెడీ మరి ఏపీ పగ్గాలు షర్మిలకే ఇవ్వాలని ఫిక్స్డ్ అయినట్టుగా ఒక స్పష్టమైతే చేశారు. మరి ఈ పగ్గాలు ఆవిడ చేతికి వెళ్ళిన తర్వాత కూడా ఎంతవరకు ముందుకు పోతుంది, మరి ఏపీలో రాజకీయంలో పుంజుకుంటుందా ఆవిడ, లేకపోతే తన తండ్రి ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో ముందుకు పోతుందా, లేకపోతే అక్కడికే ఈ కాంగ్రెస్ అనే ఒక కాంగ్రెస్ పేరు అండ్ అలాగే చూసుకుంటే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు, ఈ రెండు పేర్లు కలిసి ఈ యొక్క షర్మిల పగ్గాల షర్మిలకి ఇస్తే ముందుకు పోగలుగుతుందా, లేకపోతే అక్కడే ఆగిపోతుందా ఏంటనేది కూడా ఒక క్లారిటీ లేకుండా విషయం అయిపోయింది. ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్, ఎందుకంటే ఒకటి చూసుకుంటే మరి కాంగ్రెస్కి సంబంధించి మరి అంతగా బేస్ అక్కడ లేకపోయినా మరి ఈవిడకు పగ్గాలు ఇస్తే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు గుర్తించి జనాలు ఆమెకు సపోర్ట్ చేస్తారా అనేది కూడా ఒక ఆలోచన ఉంటుంది. బట్ అది ఎంతవరకు ప్రొసీజర్ అవుతుంది అనేది కూడా వచ్చి మనం ఎక్స్పీరియన్స్ చేసినాకనే తెలుస్తుంది. మొత్తానికి ఏంటంటే జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత, హోదా సాధనకు ఉద్యమించాలి, మరియు విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రైవేటీకరణపై కూడా ఉద్యమించాలనే విధంగా రాహుల్ అంటున్నారు. మరి ఏదైతే జగన్పై తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది, ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే మన ఆంధ్రాలో అయితే చాలా వరకు చూస్తున్నాం జగన్పై వ్యతిరేకత అయితే చాలా వరకు ఉన్నది, ఎత్తు పై ఎత్తు ఉన్నది ఇంకా కావాలంటే. ఎందుకంటే చేసింది ఏమి లేదు, తినబెట్టి మొద్దుల్లా చేస్తున్నారనే పరిస్థితి కూడా మనం అక్కడ చూస్తున్నాం. సో ఉద్యమించాలి, ఖచ్చితంగా ఉద్యమించి ఎవరైతే ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తిని ఖచ్చితంగా దించాలి, గద్దె దించాలనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మరి ఇక చూసుకుంటే చూడండి, ఆంధ్రప్రదేశ్ పిసిసి సారథిగా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టడం ఖాయమైపోయింది.
మరి బుధవారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏపీ రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయం వారికి తెలియజేశారు. మరి ఈ భేటీకి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్, వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి, పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, సీనియర్ నేతలు పల్లం రాజు, జేడీ శీలం, మరి కొప్పుల రాజు, కనుమూరి బాపిరేజు మరి తదితరులు హాజరయ్యారు. మరి రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై 2 గంటలకు పైగా చర్చించారు. మరి చర్చ నడుస్తుండగా రచ్చిన రాహుల్, మరి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు బాధ్యతలు చేపట్టడంపై మొత్తానికైతే ఒక స్పష్టత వచ్చింది. మరి ఈ ముచ్చట చూసుకుంటే నేనైతే ఒకటి క్లారిటీ ఇవ్వగలుగుతా, ఆ స్పష్టత వచ్చింది. నిన్నైతే మాట్లాడినారు ఎవరైతే పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో, ఆంధ్రప్రదేశ్ పార్టీ అగ్రనేతలు ఎవరుంటారో వాళ్ళందరితో కూడా చర్చ జరిపి మొత్తానికి ఒక కొలిక్కొచ్చి ఆమె చేతికి అయితే పగ్గాలు అప్పగించే విధంగా అయితే అయిపోయింది. కానీ నాకు తెలిసినంతవరకు అంటే ఈవిడతో పాటు ఎందుకు ఈవిడ నిలబెడుతురు అంటే, నాకు తెలిసినంతవరకు ఈవిడికి పార్టీ పగ్గాలు ఎందుకు ఇస్తారు అంటే, ఒకవైపు జగన్కి వ్యతిరేకత ఉంది, జగన్ చెల్లి ఖచ్చితంగా జగన్ చెల్లెలు కదా అనే విధంగా ఒకటి ఒక పాయింట్ ప్లస్ పాయింట్ అవుతుంది. మరి ఇంకోటి చూసుకుంటే వ్యతిరేకత అన్నా చెల్లికి వ్యతిరేకత అవుతుంది కదా అనే ఒక స్పష్టమైతే తెలుస్తుంది, అదొక పాయింట్ అవుతుంది. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి అది కూడా కొంతవరకు పుంజుకోవడానికి సపోర్ట్ అవుతుందనే ఆలోచనతోనే ఇది చేస్తున్నారనే విధంగా నాకైతే క్లారిటీ వచ్చింది. ఇదైతే స్పష్టంగా మీకు కూడా తెలియాల్సిన ముచ్చటది. మరి ఈమె దగ్గర దగ్గర ఏం సంవత్సరం లేదు, ఇంకా 6 నెలలు లేదు, ఇంకా ఎంతో పెద్దగా లేదు, మా అంటే 3 నెలలు ఉన్నది, 2 నెలలు 3 నెలలు ఉన్నది. ఏపీలో ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈ రెండుకి కూడా ఆవిడ ఎంత కష్టపడుతుంది, ఎంత తిరుగుతుంది, ఎన్ని నియోజకవర్గాలు తిరిగి ఆమె యొక్క ఉనికిని కాపాడుకుంటుంది, రాజశేఖర రెడ్డి యొక్క ఉనికిని ఆమె యూజ్ చేసుకోగలుగుతుంది అనేది కూడా వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఒక గట్టి పగాలి అనుకోవచ్చు ఆమెకి ఒక ఇప్పుడు అప్పగించారు. బట్ అది ఎంతవరకు యూజ్ చేసుకోగలుగుతుంది, ఆ ఉనికిని ఎంతవరకు దక్కించుకొని కాపాడుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సిందే.